బెలూచ్ ఆర్మీ లేదా బెలూచ్ రెబల్స్. పాకిస్తాన్ దృష్టిలో ఉగ్రవాదులు, అదే సమయంలో వాళ్ళ దృష్టిలో బెలూచిస్తాన్ ప్రాంతం దృష్టిలో, ఆ ప్రజల దృష్టిలో వాళ్ళు తిరుగుబాటుదారులు లేదా పోరాట యోధులు. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యాన్ని వాయించి వదిలిపెడుతున్నారు. ఎట్లయితే మొన్న పెషావర్ లో కావచ్చు, లేకపోతే గనక లాహోర్ లో కావచ్చు, లేదా రాయలపిండిలో కావచ్చు సైన్యం మీద దాడులు చేసిందేమో సాధారణ ప్రజల రూపంలో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారు, కానీ వీళ్ళేమో డైరెక్ట్ గా ఆయుధాలతో పోరాడేటటువంటి వాడు. వాళ్ళు ఆయుధాలతో పోరాడారు కానీ ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన ఆయుధాలతో. ఇక్కడ వచ్చేటప్పటికి మేజర్ అటాక్ జరిగింది బెలూచ్ ప్రాంతంలో. టోటల్ గా వచ్చేటప్పటికి మూడు మేజర్ అటాక్స్ చేశారు, మూడు పోస్టుల మీద, మూడు చెక్ పోస్టుల మీద. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు తిరుగుబాటుదారుని, తీవ్రవాదులు పట్టుకోవడానికి ఏర్పాటు చేస్తే వాటి మీదనే దాడి చేసి ఆ సైన్యాన్ని చంపేసి అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులను ధ్వంసం చేసి వెళ్ళిపోయారు బెలూచ్ రెబల్స్. భారీ ఎత్తున జరిగినటువంటిది మొన్న శనివారం జరిగినటువంటిది ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ISPR ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తీవ్రవాదులు మా సైన్యం మీద దాడి చేశారంటూ ప్రకటించింది.